ఈరోజు మనము మరి ఫిస్ట్ల వ్యాధిలో దాదాపు అందరికీ మా దగ్గర వచ్చే పేషెంట్లకి వచ్చే అపోహలు సాధారణంగానే మరి ఫిస్ట్ల అనే వ్యాధితో బాధపడుతున్న వారికి వచ్చే అపోహల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాము మరి ముఖ్యంగా ఫిస్ట్ల అంటే ఏంటిది ఫిస్ట్ల అంటే మలద్వారం దగ్గర చీమగడ్డలా అయిపోయి అక్కడి నుంచి కంటిన్యూస్గా చీము రావడాన్ని మనము ఫిష్టి లైన్ అనే వ్యాధి అని అంటూ ఉంటాము సాధారణంగా మలద్వారం దగ్గర ఎలాంటి ఇబ్బంది కలిగినా దాదాపు అందరూ అనుకునేది ఏంటంటే పైల్స్ వచ్చాయి దాన్ని తగ్గట్టు మెడి మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకోవడం కానీ ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళి ఏదో మందులు తీసుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది దానివల్ల మీకు వ్యాధి నుంచి ఉపశమనం కలగకుండా ఇంకా వ్యాధి అనేది వ్యాధి యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది ఇది మొదటిగా అందరూ చేసే తప్పు మరి మలద్వారం దగ్గర చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా పాయిల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్ట్లా కానీ పైలోనడల్ సైనస్ కానీ మరి రెక్టల్ ప్రొలాబ్స్ కానీ ఇలా రకరకాల వ్యాధులు ఉన్నాయి మరి దాంట్లో ముఖ్యంగా మరి ఫిస్ట్లా అనే వ్యాధిలో ముఖ్యంగా కంపేర్ టు మిగతా వ్యాధుల కన్నా ఇది ఒక కాంప్లికేటెడ్ వ్యాధి అంటే ఇది చాలా కష్టతరమైన వ్యాధి దీనిలో ముఖ్యంగా మనకు ఎప్పుడు కూడా చీమ్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన లక్షణం దాంతోపాటు అక్కడ చిన్న చిన్నగా హోల్స్ అయిపోవడం అంటే చిన్న చిన్న ఓపెనింగ్స్గా అయిపోవడం ఇది ఈ రెండు లక్షణాలు అనేది మనకు ఫిష్లా అనే వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫిష్ట్లా వస్తే మరి నెక్స్ట్ అపోహ చాలామందిలో ఒకవేళ ఫిస్ట్లా వస్తే మరి దానికి పర్మనెంట్గా ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయా మరి ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి ట్రీట్మెంట్ అనేది అవసరమా ఇది మందులతోనే తగ్గుతుందా మందులు లేకుండా తగ్గదా సర్జరీ అనేది కంపల్సరీయా ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ మరి ఫిస్ట్ల వ్యాధికి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఫిస్ట్లా వ్యాధి వచ్చినప్పుడు దాదాపు ఫిస్ట్లా అనేది ప్రజెంట్ అయినప్పుడు ముఖ్యంగా అది పెరియానల్ యాప్సెస్ అంటే అక్కడ చీముగడ్డలా అయిపోవడం అనేది ఫస్ట్గా మనకు ప్రజెంట్ అవుతూ ఉంటుంది ఆ కండిషన్లోనే మీరు ఒక స్పెషలిస్ట్ని కలిసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా మానే అవకాశం ఉంది దాని తర్వాత కొంతమందికి ఏం జరుగుతుందంటే అలా చీముగడ్డలా అయిపోవడము నొప్పిలాగా అయిపోవడం తర్వాత చీముగడ్డ అనేది పగిలిపోయి అక్కడ నుంచి చీముగా వస్తూ ఉంటుంది ఈ సెకండ్ కండిషన్లో అయినా మీరు ఒక స్పెషలిస్ట్ని కలిసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రెండు విధాలైన మనకు స్టేజెస్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఫిష్ లాని మనము అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది దాని యొక్క క్యావిటీస్ అనేది పక్కన చాలా పెరిగిపోయి అది మనకు లో అనల్ అంటే మలద్వారాన్ని మనం మూడు విభాగాలుగా భావిస్తే దీన్ని చిన్న ముందు భాగాన్ని లో అనల్ అని మధ్య భాగాన్ని మిడిల్ అనల్ మిడ్ అనల్ అని పై భాగాన్ని హై అనల్ అని అంటూ ఉంటాం ఇప్పుడైతే ఫిస్ట్లా ట్రీట్మెంట్ మనము లేట్ చేస్తూ ఉంటే లో అనల్ ఫిస్ట్లా కాస్త హై యానల్గా మాలే మారే అవకాశం ఉంటుంది హైఎన్ఎల్గా అంటే అక్కడ అక్కడ వరకు చీమ్ అనేది వ్యాప్తి చెంది మనకు అది కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది మరి రెండో రక ప్రశ్న ఏంటంటే మరి ఫిస్ట్ల అనేది మందులతో తగ్గదా మరి మందులతోనే తగ్గించుకోవాలని ఉంది మరి ఇలాంటి రకరకాల క్వశ్చన్లని అడుగుతూ ఉంటారు ఫిస్ట్లను మనము మందులతో ఏ రకమైన మందులతో కానీ మనం తగ్గించలేము ఇది ఒక సర్జికల్ డిసీజ్ అంటే ఈ వ్యాధిని మనం సర్జరీతో మాత్రమే దీన్ని తగ్గించవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏదో చిన్న చిన్న గులి గుళికలు వాడడం వల్ల నాకు తగ్గింది తర్వాత యాంటీబయాటిక్స్ స్పెషల్గా చాలామంది మా దగ్గర వచ్చి కూడా సార్ మాకు ఏదో యాంటీబయాటిక్స్ రాయండి ఇలా రకరకాలుగా మనకు అడుగుతూ ఉంటారు కానీ ఫిష్లా అనే వ్యాధిలో మనకు యాంటీబయాటిక్స్ రోల్ అనేది ఎలాంటి రోల్ లేదు దానివల్ల మీకు ఎలాంటి లాభం జరగదు దానివల్ల ఫిస్టులా అనేది కంప్లీట్గా మీకు మానదు యాంటీబయాటిక్ రోల్ అనేది ఫిస్ట్లాలో ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ అయింది సెప్సిస్ లక్షణాలు అనేది కనిపిస్తున్నాయి అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేసుకోవచ్చు కానీ ఫిస్టులాను కంప్లీట్గా క్యూర్ చేయడానికి యాంటీబయాటిక్స్ అనేది అవసరం ఉండవు దానివల్ల ఎక్కువగా యూజ్ లేదు దాంతోపాటు ఆయుర్వేదంలో కూడా మరి ఫిష్ లాని మందులతో తగ్గించవచ్చా అని చాలామంది అడుగుతూ అడుగుతూ ఉంటారు ఆయుర్వేదంలోనే క్లియర్గా ఫిష్ లా అనే వ్యాధికి నాలుగు వేల సంవత్సరాల ముందే మనకు దీన్ని సర్జరీ ద్వారానే తగ్గించవచ్చు అని క్లియర్గా సంహితాస్లో ఆయుర్వేదిక్ బుక్స్లో చాలా క్లియర్గా చెప్పబడింది కాబట్టి ఫిష్ లాని ఎలాంటి మందులతో తగ్గించలేము అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఫిష్లా సర్జరీ జరిగిన తర్వాత మలాన్ని ఆపుకునే శక్తి కోల్పోతాము అని చాలామంది మళ్ళీ ఒక అపోహతో ఉంటూ భయపడుతూ సర్జరీ చేసుకోకుండా చాలామంది ఉంటూ ఉంటారు మరి మొదటిగా మలాన్ని ఆపుకునే శక్తి మన మలద్వారం లోపల వేరే మజిల్స్ ఉంటాయి పీవోరెక్టాలిస్ మజిల్స్ అని అంటూ ఉంటాం దానివల్ల ఏం జరుగుతుందంటే మలం అనేది ఆపుకునే శక్తి అనేది ఉంటా ఉంటాయి దాంతోపాటు రకర రెండు రకాలైన పొరలు ఉంటాయి దాన్ని స్పింక్టస్ అని అంటూ ఉంటాం దానివల్ల మలాన్ని ఆపుకునే శక్తి అనేది ఉంటా ఉంటాయి ఎప్పుడైతే ఈ స్ప్రింగ్టస్ కానీ ఈ ఫిబోరెక్టాలిజ్ మజిల్ కానీ మనకు సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువగా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు మాత్రమే మనకు మలాన్ని ఆపుకునే శక్తి అనేది పోయే అవకాశం ఉంది మరి ఫిష్లాలో చాలా రకాల ఫిష్ లాస్ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఫిష్ లాకు ప్రతి వేరే రకమైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటా ఉంటాయి కాబట్టి ఫిష్లాతోని సర్జరీ చేసుకున్న తర్వాత మలాన్ని ఆపుకునే శక్తి అనేది ఎలాంటి పోదు దాన్ని మనము ఒక సరైన స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటా ఉంటాయి దీంట్లో ముఖ్యంగా మనకు క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది ఎందుకంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఏదైతే మలాన్ని ఆపుకునే శక్తి కోల్పోవడం దాన్ని మెడికల్ టర్మినాలజీలో ఇన్కాంటినెన్స్ అని అంటూ ఉంటాం అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా లేదు ఎందుకంటే ఈ ప్ర ఈ ట్రీట్మెంట్ పద్ధతిలో మనకు మన ఫిస్ట్లా అనేది కట్ అవుతూ హీల్ అవుతూ కట్ అవ్వడం హీల్ అవ హీల్ అవ్వడం అనేది ఒక సైమల్టేనియస్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశం లేదు తర్వాత మరి ఫిస్ట్లా వ్యాధి యొక్క ట్రీట్మెంట్ చాలా రోజులు పడుతుంది దీంట్లో విపరీతమైన నొప్పి ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు మరి సాధారణంగానే ఫిష్లా అనే వ్యాధి అనేది ఒక కాంప్లికేటెడ్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ చేయడానికి చాలా కష్టమైన వ్యాధి కాబట్టి దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఆ వ్యాధి నుంచి తొందరగా మెల్క్ రికవర్ కావడానికి సాధారణంగానే చాలా రోజులు పడుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ చీమ్ ఏర్పడడం కానీ ఆ గ్లాండ్ ఇన్ఫెక్షన్ జరగడం కానీ తర్వాత మనకు రెగ్యులర్గా మనము మోషన్ కూడా అదే ద్వారం నుంచి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి రిపీటెడ్గా మనం సర్జరీ చేసిన ప్లేస్లో రిపీటెడ్గా ట్రామా జరగడం వల్ల కానీ అక్కడ మనకు ఓన్ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా వరకు స్లోగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఫిష్లా అనే వ్యాధి అనేది తొ తొందరగా తగ్గ తగ్గడానికి కొన్ని రోజులు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంటుంది కంపేర్ టు వేరే వ్యాధులు తర్వాత అన్ని ఈ రకమైన కండిషన్స్ అనేది అన్ని రకాల ఫిష్ క్లాస్లో కాదు ఫిష్ క్లాస్లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో లోఆర్నల్ ఫిష్లు కానీ మిడ్ ఆనల్ ఫిష్లు కానీ హైఆర్నల్ ఫిష్లు కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే ఫిష్లాని బట్టి మీ ట్రీట్మెంట్ వ్యవధి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాని నుంచి రికవర్ అయ్యే టైం అనేది డిసైడ్ అవుతూ ఉంటూ ఉంటుంది మరి తర్వాత ఫిష్లు అనే వ్యాధిలో చాలా విపరీతమైన నొప్పి ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు నొప్పి అనేది ఏ సర్జరీ చేసినా మీకు నార్మల్గా కొంతవరకు నొప్పి అనేది ఉండే అవకాశం ఉంది కానీ ఆ నొప్పికి తగ్గట్టు మనకు ఇతరత్ర మెడిసిన్స్ ఇవ్వడం కానీ తర్వాత వేరే రకాలైన స్విచ్ బాచ్ చేయడం కానీ అలాంటి చేయడం వల్ల మీకు నొప్పి అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది